రైతులు ఆరుకాలం శ్రమించి పండించిన పంటకు కరోనా వైరస్ శాపంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా కూలీల కొరత ఏర్పడి మార్కెట్లు స్తంభించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యాన రైతులు ఆగమవుతున్నారు ఎగుమతులు సరిగా లేకపోవడంతో పొలాల్లోనే ఫలాలు మగ్గి నీలపాలవుతున్నాయి ప్రధానంగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే బొప్పాయి లాంటి పంటల పరిస్థితి అగమ్యబోచరంగా మారింది రవాణాకు లారీలను అనుమతించకపోవడంతో మామిడి జామ పుచ్చతో పాటు కూరగాయల సాగులోనూ నష్టాలు తప్పడం లేదు ప్రభుత్వం లారీలు వ్యాన్లను రవాణాకు అనుమతిస్తేనే కొంత ఊరట కలుగుతుందని రైతులు చెబుతున్నారు వాణిజ్య పంటల సాగుతో విసుగు చెందిన ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు ఉద్యాన పంటల సాగు వైపు మొగ్గు చూపారు జిల్లాలోని ఏన్కూరు జూలూరుపాడు రఘునాథపాలెం కామేపల్లి కూసుమంచి మండలాల రైతులు అధిక మొత్తంలో బొప్పాయి సాగు చేశారు గత ఏడాది మూడు వందల ఎకరాల్లో ఉన్న సాగు ఏడు ఏకంగా వెయ్యి ఎకరాలకు విస్తరించింది జిల్లాలో సుమారు పదమూడు వందల ఎకరాల్లో బొప్పాయి సాగు చేశారు మార్చి ఆరంభం నుంచి పంట కోతకురాగా అడపాదడప తొలి కోత దిగుబడి కొంతమేర వచ్చింది రెండో కోత సమయానికి కరోనా వైరస్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో జిల్లాకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లారీలు ఆగిపోయాయి ఇక్కడి నుంచి ఢిల్లీ కలకత్తా నేపాల్ ముంబై ప్రాంతాలకు పండ్లు ఎగుమతి కావాల్సి ఉండగా ఒక్కసారిగా ఎక్కడివక్కడ నిలిచిపోయాయి కొంత దూరంగా ఉన్న సమయంలోనే కాయలు కోయాల్సి ఉండగా అవకాశం లేకపోవడంతో చెట్లపైనే కాయలు పండి రాలిపోతున్నాయి కరోనా ప్రభావంతో రైతులకు కోట్లల్లో నష్టం వాటిల్లిందే కొంతమంది రైతులు పండిన కాయలను గ్రామాల్లో తిరిగి విక్రయిస్తున్నారు మిగతా పంటలు స్థానికంగా విక్రయించినా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయ్యే బొప్పాయి పరిస్థితి దయనీయంగా మారింది దానికి ఇంతవరకు ఒక బండే కోసాం ఇప్పుడు ఈ కరోనా వచ్చినక నుంచి దరిదాపు ఎకరానికి ఒక పది టన్ ఆగమైపోయింది పండ్ల బండి ఇప్పుడు ఇంకొక బండి అయితే బండి సమా ఎకరానికి ఒక ఐదు టన్లు ఆరు టన్లు అయితే బయటకి ఎడ కలెక్టర్ గారు మమ్మల్ని దయించి మా కాయలని బయటికి పంపించే మార్గం చేయాలి బయట నుంచి లారీలు రాని ఇట్లా బయట రాష్ట్రాల నుంచి అవి వస్తేనే మాకు ఈ బొప్పాయి కాయ పోయింది మా వల్ల దయించి కలెక్టర్ గారు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి ఎకరానికి వచ్చే ఒక మినిమం పది టన్లు పండు టన్నులు లేకపోతే మొత్తం మూడు ఎకరాలు కౌలు ఎకరం పాతికేలు చొప్పున కౌలు తీసుకున్నా కంద వేసినా కరోనా గురించి ఆగిపోయింది మళ్ళీ పొత్తులు వేసిన ఎకరానికి యాభై పెట్టుబడింది ఈ కరోనా గురించి అవి అటు ఇటు లేదు చాలా ఇబ్బంది పడుతున్నాం కౌలు లేదు మొత్తం అంత లాస్ అయింది ఈ సంవత్సరం ఈ కరోనా గురించి ఎక్స్పోర్ట్ లేదు కందా ఎక్స్పోర్ట్ లేదు సరిగా ఈ పుత్తలు కూడా ఎక్స్పోర్ట్ లేదు దీని గురించి చాలా ఇబ్బంది పడుతున్నాం కౌలు తీసుకోవడం వల్ల చాలా ఇబ్బంది పడి లెక్క కింటాల లెక్క అట్టు అమ్ముతున్నాను మేమే రోడ్ పెట్టి అమ్ముకుంటున్నాం కూరలు ఎక్కువైతున్నారు కూలీలు నాలుగు ఎకరాలు వేసానండి వేసిన మొక్క ఖర్చు కూడా రాల ఒకసారి ఏదో చాలీ ఓడి కోసాడు ఒక నాలుగు టన్నులు ఏమో కోసాడు ఇక అంత నుంచి బొందని ప్రకటించారు ఇక బొందు బొందుగానే ఆగిపోయింది అసలు ఈ తట్లోళ్ళు కూడా రాట్లే కాయంతా బండి రాలిపోతుంది ఇప్పుడు ఖర్చు వచ్చింది ఇంత మంది రూపాయి ఆదాయం లేదు ఇక దానికి ఏదన్నా మార్గం ఏదైనా అమ్ముకునే ఏదైనా పర్మిట్ లాంటిది ఏదైనా సూచించింది తప్ప అసలు ఖర్చులు వచ్చేటట్టుగా అనపట్ల ఇప్పటికే సగానికి పైగా ఎగుమతులు పూర్తి కావాల్సిన మామిడి రైతుల పరిస్థితి కూడా దయనీయంగా ఉంది చెట్లపైన కోతకు వచ్చిన కాయలు పండుబారుతున్నాయి ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో ఈ నెల నుంచి కొనుగోళ్లు ప్రారంభించినా అది కూడా అంతంత మాత్రంగానే ఉంది ప్రస్తుతం లాక్డౌన్ నేపథ్యంలో ప్రైవేటు వ్యాపారుల దుకాణాలు మూతపడడం రవాణాకు అవకాశం లేకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు ఈ సంవత్సరం తక్కువ కాసింది ఈ తక్కువ కాసిన కాయకు కూడా ఇప్పుడు ఎటు ఎగుమతులు లేక నానా ఇబ్బంది పడతాను అసలు ఏం చేయాలన్నా ఏంటో అసలు కాపలాలు కూలి కూడా వచ్చే పరిస్థితి లేదు మందులు కొట్టేనా ఆ డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదు మాకు ఏదైనా ప్రభుత్వం దాన్ని ఏ రకంగా మాకు అమ్ముకోవటానికి ఎక్కడికన్నా ఎక్కడ పెడితే అక్కడికి పర్మిషన్ ఇచ్చేటట్టుగా చూడండి ముందు హైదరాబాదు వరంగల్ సూర్యాపేట ఖమ్మం కూడా అమ్ముకునేవాళ్ళం రెండు మూడు సంవత్సరాల నుంచి మంచిగానే ఉంది ఈ సంవత్సరం బాగా గడ్డి పరిస్థితికి వచ్చింది అసలు కాపు తక్కువ ఉంది దాని మీద మాకు సంవత్సరం సక్రమంగా ఈ పంట కూడా సరిగ్గా అమ్ముకోవటానికి మాకు దట్టు పరిస్థితులు ఎదురైనాయి మాకు ఏదైనా ప్రభుత్వం దీన్ని సహకరించి న్యాయం సహకరించాలని ఈ ప్రభుత్వం కూడా ఏదో కొనుగోలు చేస్తామని అప్పుడప్పుడు ప్రకటిస్తున్నారు ఆ ప్రకటించి కూడా మాకు ఇంతవరకు ఏమి ఎవరు ఏమి చెప్పలేకపోతున్నారు మరి దాన్ని మేము ఏం చేయాలో ఏంటో అర్థం కాకుండా ఉంది ఇప్పుడు కాయ కూడా పాకానికి వచ్చింది దాన్ని మేము ఏదో ఒక రకంగా మరి ఎక్కడో గట్టు మీరు సాయం చేస్తే దాని వల్ల మేము ఎక్కడొక అమ్ముకోవటానికి కుదిరి మామిడి తోటల పరిస్థితి ఏడు అభిమానం ఉంది ఏటా ఎంతో కొంత కాస్త ఈ సంవత్సరం అసలు కాపులు అనేది లేవు పురుగు వచ్చేసింది పురుగు వచ్చిన దానిమీద ఆకు రాలిపోవటం ఉండపిందెలు కూడా రాలిపోవటం ఈ పరిస్థితి ఏర్పడ్డది అసలు కాపులు లేవు కాపులు లేని మీద ఏమైనా ఒక టన్ను రెండు టన్నులు అయితే అనుకుంటే వాటికి ఎగుమతులు కూడా లేవు అద్మానం ఉంది రైతుల పరిస్థితి కూరగాయల రైతులకు కూడా కష్టాలు తప్పడం లేదు గతంలో వ్యాపారులే పొలాల వద్దకు వచ్చి తమ వాహనాల్లో పంటను తీసుకెళ్లేవారు ప్రస్తుతం రైతులే మార్కెట్లకు తీసుకువెళ్లాల్సిన పరిస్థితి లాక్డౌన్ తొలి రోజుల్లో కూలీలు కూడా పనులకు రాకపోవడంతో చాలా వరకు దిగుబడులు పొలాల్లోనే పాడయ్యాయి ఖమ్మం జిల్లా హిమాంనగర్ లో వంకాయలు పొలంలోనే ముదరడంతో రెండో పంట కోసం వాటిని కోసి వాగులో పారబోయాల్సి వచ్చింది టమాటా కూడా చాలా వరకు దెబ్బతింది పుచ్చ సాగు చేసిన రైతులు ఎగుమతులు లేక తామే ప్రత్యేక వాహనం దుకాణాల్లో గ్రామాల్లో తిరిగి విక్రయిస్తున్నారు కరోనా వల్ల తీవ్రంగా నష్టపోతున్న రైతులు పంట ఎగుమతులకు కొంత వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు దేశంలో ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల అసలు కులోళ్ళు అసలు దొరకట్లేదు ఇళ్ళ నుంచి బయటకు కూడా రావట్లేదు వాళ్ళు ఈ మొత్తం పంట చేతికి వచ్చిన పంట మూడు ఎకరాలు టమాటా రెండు ఎకరాలు వంగ ఒక ఎకరం బెండలు వేసుకొని వాటిని కోసేవాళ్ళు లేక డైలీ ప్రాబ్లం అయిపోయి దగ్గర దగ్గర ఐదు వందల ట్రైలు ఆరు వందల ట్రైలు పరబోసుకోవాల్సి వచ్చింది వంకాయలు నాలుగు లోడ్లు నాలుగు ట్రక్ లు వచ్చింది దీని ఎఫెక్ట్ వల్ల కూలు రావట్లేదు ప్లస్ మార్కెట్ కూడా మొత్తం బొందు మార్కెట్ లో సరికు పోనివ్వట్లేదు ఆ పోయిన సరికు కూడా అక్కడికి మార్కెట్ సరిగ్గా అమ్మట్లేదు ఇటు అసలు ఈ రోజు కొత్త కోపిచ్చి బయట పారిపోయడానికి కూలోలకి దగ్గర దగ్గర ఇరవై వేలు పదివేల రూపాయల డబ్బులు అయినా పర్మేషన్ అని పిచ్చి కొంచెం రైతులు కొంచెం సహకరించాలని చాలని కోరుకుంటున్నాను గవర్నమెంట్ ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా నేపథ్యంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి కనబడతా ఉంది ఈ ప్రాంతంలో రైతులు కూరగాయల పంటలను సాగు చేస్తా ఉన్నారు కూరగాయల పంటలు ఇక్కడ మార్కెట్ లో గంట రెండు గంటల తీయటం వల్ల రైతుల దగ్గర విపరీతం పంట మిగిలిపోతా ఉంది వాటిని కోసి కూడా వృధా అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి ప్రభుత్వం రైతులకి ప్రధానంగా ఉద్యాన పంటలకి కొంత విసులుబడి కల్పించి పంటల్ని అమ్ముకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఇప్పటికైనా ఉద్యాన పంటల రవాణా కోసం లారీలకు అనుమతులు ఇస్తే చివరి కోతైనా దక్కుతుందని రైతులు వాపోతున్నారు ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు